సిటీ కేబుల్ వారి సిటీ బ్రాడ్ బ్యాండ్ ఇప్పుడు మన మార్కాపురంలో అన్లిమిటెడ్ డేటాతో సిటీ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ మన మార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సిటీ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ అందిస్తున్న ఆఫర్స్ 30 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 471 రూపాయలు మాత్రమే, 50 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 589 రూపాయలు మాత్రమే, 100 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 825 రూపాయలు మాత్రమే, 200 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1061 రూపాయలు మాత్రమే, 300 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1179 రూపాయలు మాత్రమే. ఈ సదవకాశం ప్రస్తుతం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. సిటీ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. నేను శిల్ప. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రి అరెస్ట్, ఫోక్సో యాక్ట్ కేసులో రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపిన డీఎస్పీ కిషోర్ కుమార్. అందరికంటే ముందుగా నూతన సచివాలయాన్ని ప్రారంభించిన మందుబాబులు, అసాంఘిక కార్యక్రమాలకు నెలవు. మూడు దొంగతనాల కేసులో ఒకరి అరెస్ట్, త్వరితగతిన కేసును ఛేదించిన పొదిలి సీఐ, ఎస్ఐ మరియు సిబ్బందికి రివార్డులు. జాతీయ ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి, పెద్దరావీడులో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో బట్టబయలు. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శ్రీమతి బూజపల్లి వెంకయ్యమ్మని చీమకుర్తిలోని ఆమె స్వగృహంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రైతులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వకపోతే జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తామని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని చింతచెట్టు సెంటర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. రైతు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు మట్టి కొట్టుకుని పోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు తలుచుకుంటే నాశనం అయిపోతారు. ఈరోజు ముష్టి 500 రూపాయలు ఇస్తూ రైతును నాశనం చేస్తూ ఉన్నారు. ఏమైనా సబ్సిడీలు, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సబ్సిడీలు మీరు ఒక్కటన్నా ఇస్తూ ఉన్నారా? ఈరోజు డ్రిప్ ఇరిగేషన్, ఒక ఎకరాకు డ్రిప్ ఇరిగేషన్ పత్తికి కానీ కందికి కానీ మన మిర్చికి కానీ చేసుకోవాలంటే 100,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అటువంటిది ఈరోజు ఒక్క ఎకరాకు ఇచ్చినటువంటి బాపన పోలేదు. ఎస్సీలకు అయితే 100% సబ్సిడీ ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటిది ఈరోజు ఎస్సీ లేదు, బీసీ లేదు, ఓసీ లేదు. రైతులందరినీ కూడా ఒకే ఘాటికి కట్టేసి ముష్టి 500 రూపాయలు వేస్తూ వాళ్ళను హీనాతిహీనంగా చూస్తున్నారు. ఈ ప్రభుత్వం నాశనం అవుతుందని చెప్పి కూడా నేను జోస్యం చెప్తా ఉన్నా. ఎందుకంటే రైతు కంట కన్నీరు గడిచినటువంటి ఏ ప్రభుత్వం గతంలో బతికినటువంటి పాపాన పోలేదు. ఈరోజు రైతుకు సబ్సిడీలు రావట్లేదు, వ్యవసాయ పనిముట్లు అస్సలు ఇవ్వట్లేదు, ఒక్క వ్యవసాయ పనిముట్లు ఇచ్చిన సందర్భం లేదు. గత ప్రభుత్వంలో ట్రాక్టర్లు ఇచ్చినాం, టిల్లర్లు ఇచ్చినాం, పవర్ స్ప్రేయర్లు ఇచ్చినాం, తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చినాం, గొర్రులు ఇచ్చినాం, నాగేళ్ళు ఇచ్చినాం, చిన్న ట్రాక్టర్లు ఇచ్చినాం, పెద్ద ట్రాక్టర్లు ఇచ్చినాం, ఎన్నో ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఏమైంది? ఈ రోడ్డుకి ఒక్కసారి ఒక్క రైతుకి ఎక్కడన్నా ఇచ్చినటువంటి సందర్భం ఏదైనా ఏ ప్రాంతంలో అయినా ఉందా అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. నర్సరీలకైతే గత ప్రభుత్వంలో షేడ్ నెట్స్ అని చెప్పి 50% సబ్సిడీలు ఇచ్చి, అంటే పక్షుల నుంచి చిలకల నుంచి
ఇటువంటి వాటి నుంచి రైతును కాపాడేదానికని చెప్పి షేడ్ నెట్స్ ఇచ్చి కాపాడినటువంటి ప్రభుత్వాలు గతంలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక షేడ్ నెట్స్ లేవు, నర్సరీలకు సబ్సిడీ లేదు, ఏ ఒక్క విషయంలో కూడా సబ్సిడీలు కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమా కాదా అని మేము అడుగుతా ఉన్నాం. కన్న కూతురిపై అత్యాచారం చేసిన కసాయి తండ్రిని పోక్సో యాక్ట్ కేసులో రిమాండ్కు పంపుతున్నట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇటీవల కాలంలో సొంత కూతురుపై అత్యాచారం చేసిన తండ్రిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపుతున్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ కిషోర్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ బిడ్డలపై బాధ్యతగా ఉండవలసిన వ్యక్తి దారుణానికి ఒడిగట్టడం అమానుషమని అన్నారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బీటీ నాయక్, పట్టణ ఎస్ఐ నాగరాజు, పోలీసు సిబ్బంది ఉన్నారు. 20వ తేదీన ఒక మైనర్ బాలిక వాళ్ళ అమ్మగారితో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఆ మైనర్ బాలిక యొక్క తండ్రి అయిన షేక్ మస్తానా వలి ఆమెని అత్యాచారం చేశాడు అనేది కంప్లైంట్. బేస్డ్ ఆన్ దట్ మేము సెక్షన్ 376, సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్టు, అదేవిధంగా 67B ఆఫ్ ఐటీ యాక్ట్ అనేది దాని కింద కేసు బుక్ చేసాం. కేసు బుక్ చేసిన తర్వాత మా ఎస్పీ ప్రకాశం మల్లికా గారు మేడం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నిన్న ఈవినింగ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసిన తర్వాత వాడిని ఇంట్రాగేట్ చేయగా ఇంట్రాగేషన్లో వాడు కన్ఫెస్ అయ్యాడు. ఏంటి అంటే ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, అక్యూజ్డ్ పేరు షేక్ మస్తాన్ వలి, ఇతను పంచాయతీ కార్యదర్శిగా కలసపాడు గ్రామం కడప డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాడు. ఈయనకి వేరే ఆమెతో, కొండమ్మ అనే ఆమెతో అక్రమ సంబంధం ఉంది. ఈ కొండమ్మ అనే ఆవిడ ఎవరైతే మైనర్ బాలికను కలసపాడు గ్రామం తీసుకువెళ్ళి వీళ్ళు అక్కడ ఈ ఫాదర్ ఉంటూ ఉంటాడు, అక్కడ తీసుకువెళ్ళి ఈ మైనర్ బాలిక ఇద్దరు కూడా ఫోర్స్ఫుల్గా మద్యం తాగించారు. మద్యం తాగించిన తర్వాత ఈమె మీద వీళ్ళ ఫాదర్ ఈ అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసినప్పుడు ఫొటోస్ కూడా తీశాడు. ఫొటోస్ తీసి అతని మొబైల్లో ఉంచుకున్నాడు. నేను అరెస్ట్ చేసే క్రమంలో అతని దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్ అనేది మేము రికవరీ చేశాం. ఆ మొబైల్ ఫోన్ వెరిఫై చేయగా అందులో ఫొటోస్ కూడా ఉన్నాయి. నిన్ను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. తొందరగానే ఎవరైతే పోయి ఉన్నారో ఈ కొండమనే ఆవిడని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుందండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్లు ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలోని గ్రామ సచివాలయంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిలు అందించడంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో అర్హులైన వారికి వృద్ధాప్య పింఛన్లు, డప్పు కళాకారులకు డప్పులను ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, మండల రెవెన్యూ తహసీల్దార్ కిరణ్ కుమార్, గ్రామ సర్పంచ్ శైలజ, ఎంపీడీఓ సుదర్శన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ శైలజ, గ్రామస్తులు ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, తహసీల్దార్ కిరణ్ కుమార్, జెడ్పీటీసీ జాన్ పాల్ను అభినందించి పూలమాలలు, శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుదర్శనం, ఏపీఓ మోషే, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, ఏసీ నాయక్, ఆర్డబ్ల్యూఎస్ఏఇ హనుమాన్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం రోలుగంపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు టైం స్కేల్ ఉద్యోగులు మరియు వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. దర్శిలోని క్రిస్టియన్ పాలెంలో బహుజన ఉద్యోగుల సంఘం, టైం స్కేల్ ఉద్యోగులు మరియు వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో 8 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కరుణానిధి, కాశయ్య, ఎలమంద పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొమరూల్లోని రజక కాలనీ నుండి కరెంట్ ఆఫీసుకు వెళ్లే దారిలో 3వ సచివాలయం నిర్మాణం 80% పూర్తయి త్వరలో ప్రారంభానికి సిద్దమైంది. అయితే మందుబాబులు మాత్రం సచివాలయాన్ని ముందే ప్రారంభించేశారు. రాత్రి చీకటి పడగానే సచివాలయంలో మద్యం సేవించి మద్యం సీసాలను అక్కడే పడేసి వెళ్తున్నారు. ఈ తంతు చాలా రోజులుగా కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం సచివాలయ నిర్మాణానికి కూతవేటు దూరంలో మద్యం షాపు ఉండటమే ప్రధాన కారణం. రాత్రి సమయంలో మందుబాబులు సచివాలయానికి చేరుకుని ఆరంగా మద్యం సేవించి కనీసం బాటిళ్లను పక్కన పడేయకుండా అక్కడే పడవేసి ఇంకా మద్యం ఎక్కువైతే వాటిని పగలగొట్టి వెళ్తున్నారు. సచివాలయాల ద్వారా ఒక నూతన పరిపాలన గ్రామస్థాయిలో అందించాలని ప్రభుత్వం
ఆశిస్తూ నిర్మిస్తున్న సచివాలయాలను కూడా ముందే మందుబాబులు భ్రష్టు పట్టించడం శోచనీయం. సచివాలయం పూర్తయ్యాక సచివాలయాల్లోని మహిళా ఉద్యోగులు బ్రాందీ షాప్ ముందు నుంచి వెళ్లటం రావటం అనేక ఇబ్బందులకు గురవుతారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం 3 సచివాలయంలో మందుబాబుల వీరంగం. మందుబాబులు రోజు మందు తాగి సాయంత్రం 7 నుంచి 9 గంటల లోపల ఎక్కువగా తాగుతున్నారు. ఇక్కడ తాగి మద్యం బాటిల్లు పగలగొట్టి మందు అంతా భ్రష్టు పట్టిస్తున్నారు, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా కొమరోలు కాపు సామాజిక భవనము, బీసీ సామాజిక భవనంలో కూడా ఇదే విధంగా చేస్తున్నారని చెప్పి ఉదయ న్యూస్ ద్వారా తెలియపరుచున్నాము. మేము ఇప్పుడు కూడా కాపు భవనము, బీసీ సామాజిక భవనము, కొమరోలు గ్రామం 3 సచివాలయం నిర్మాణం పూర్తయి తుద్దేశంలో మెరుగులు దిద్దుకుంటుంటే దాంట్లో మందుబాబుల వీరంగం ఎక్కువైంది. దయ ఉంచి పోలీసు వారు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు నిఘా ఉంచి కౌన్సిలింగ్ నిర్వహించి వారికి సామాజిక స్పృహ కలిగించగలరని మేము కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుల తరపున తెలియపరుస్తున్నాను. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు త్రిపురాంతకం హైవేలో వాహన చోదకులకు ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలని స్థానిక ఎస్ఐ యువి కృష్ణయ్య అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో అనంతపురం అమరావతి హైవేలో వాహనాలపై వస్తున్న వారిని సమావేశపరిచి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించకూడదని, వాహనాలు అతి వేగవంతంగా నడపరాదని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లు విధిగా ధరించి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని వాహన చోదకులకు ఎస్ఐ కృష్ణయ్య సూచించారు. అనంతరం వాహనదారులు సరైన ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలను ఉల్లంఘించి వ్యతిరేకిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరి వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి వెలుగుచూసింది. పెద్దరావీడు ఎంపీడీఓ కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 19 పంచాయతీలలో గత 10 రోజుల నుండి సామాజిక తనిఖీ అధికారులు 2019 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 వరకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై నిర్వహించిన విచారణ నివేదికను గ్రామ పంచాయతీల వారీగా గుర్తించి వ్యత్యాసాలను, లోపాలను, నిధుల స్వాహాను చదివి వినిపించారు. గతంలో వెలుగు డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో వేసిన మొక్కలు లేవని, అయినా నిధులు మంజూరు చేసి అవినీతికి పాల్పడ్డారని గుర్తించారు. మస్టర్లలో అక్కడక్కడా మరణించిన వారికి కూడా మస్టర్ వేసుకుని అవినీతికి పాల్పడ్డారని గుర్తించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ శివారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో నివాసం ఉండకుండా బయట ప్రాంతాల్లో ఉండే వాళ్లకు వారి జాబ్ కార్డులు తీసివేయాలని ఏపీఓ అన్నపూర్ణమ్మకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెజవాడ పెద్ద గురవయ్య, జడ్పీటీసీ ఏరువ చలమారెడ్డి, వైస్ ఎంపీపీ గుండారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, అండున్మెన్ మీరావలి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామస్తులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. భారత్ గ్యాస్ వారి దసరా ఫెస్టివల్ బంపర్ ఆఫర్. ప్రతి కొత్త గ్యాస్ కనెక్షన్ మరియు 2వ సిలిండర్ కొనుగోలుపై బహుమతులు పొందండి. కొత్త గ్యాస్ కనెక్షన్ కేవలం 1970 రూపాయలు మాత్రమే. గ్యాస్ మరియు స్టవ్ ధర అదనం. 2వ సిలిండర్ కేవలం 1450 రూపాయలు మాత్రమే. గ్యాస్ ధర అదనం. ప్రతి కొత్త గ్యాస్ కనెక్షన్ మరియు 2వ సిలిండర్ కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ ఇవ్వబడును. లక్కీ డ్రా తేదీ అక్టోబర్15 విజయదశమి. లక్కీ డ్రా విజేతలకు మొదటి బహుమతి టేబుల్ టాప్ వెట్ గ్రైండర్, రెండవ బహుమతి మిక్సీ, మూడవ బహుమతి హాట్ బాక్సెస్ ఇవ్వబడును. కొత్త కనెక్షన్ లేదా 2వ సిలిండర్ తీసుకోండి, బహుమతులు పొందండి. వివరాలకు శ్రీ ఉదయ్ భారత్ గ్యాస్ ఏజెన్సీస్, తర్లుపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 0859622133 అండ్ 222144. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మూడు దొంగతనాల కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు దర్శి డిఎస్పీ నారాయణ సోమిరెడ్డి తెలిపారు. పొదిరి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శి డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి మాట్లాడుతూ, గత నెల 27వ తేదీ మల్లవరం గ్రామ సమీపంలో చిల్లర దుకాణంలో ఒక ఫ్రిడ్జు, గ్యాస్ సిలిండరు, పొయ్యి, పాలకేంద్ర సమీపంలో ఉన్న ఇనుమును, అదే రోజు రాత్రి ఉన్న గురువాయిపాలెము షణ్ముఖ వ్యవసాయ వెంచర్ నందు గడ్డి కటింగ్ చేసే యంత్రము, పురుగుల మందు కొట్టే యంత్రం, ఇతర వస్తువులను దొంగిలించారని, వాటి విలువ సుమారు 2 లక్షల రూపాయలు విలువ ఉంటుందని, మొత్తం సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుల్లో చిడితోటి మధును అరెస్ట్ చేసినట్లు మరియు త్వరితగతిన కేసు ఛేదించిన పొదిలి సీఐ సుధాకర్ రావు, ఎస్ఐ శ్రీహరి పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ వారికి త్వరలో రివార్డులను అందిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పొదిలి సీఐ సుధాకర్ రావు, ఎస్ఐ శ్రీహరి, హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, కానిస్టేబుల్ వీరభద్రం పాల్గొన్నారు.
ఈ ఇదివల్లే నిన్న తెలుసు మల్లవరం గ్రామశి వారిలో ఒక కూల్ డ్రింక్ షాప్లో ఉన్న ఫ్రిడ్జ్ గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇంకా వస్తువులు అట్లా పొలంలో వ్యవసాయ పనిముట్లు ఇవన్నీ కూడా 3 కేసులు దొంగతనం చేశారు. వాళ్ళని ఏదో అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద దాదాపు 2 లక్షల రూపాయలు వేసే వస్తున్నాయని రిపోర్ట్ చేయండి. ఇతను చాలా కేసులు ఉన్నాడు. ఇతను మధు వాడితోటి ఇంకా ఉదయ్ అరెస్ట్ కావాల్సింది. అతను అసోసియేట్ తొందరగా అరెస్ట్ చేస్తాము. ముఖ్యంగా ఇతను తన తోటి దొంగకి దర్శిలో షూట్ ఇచ్చి పోత ఫ్రీగా ఎందుకు పోవాలన్నాడు ఏమో కానీ మళ్ళీ ఇక్కడ దొంగతనం తీసుకొని పోయినాడు. సో దీంట్లో మా ఎస్ఐ సిఐ వాళ్ళ సిబ్బంది చేస్తారు, వాళ్ళతో ఎస్పీ గారితో రివార్డ్స్ ఇప్పిస్తున్నాం. ఇంకా ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఇప్పుడు ఏదైనా పోతూ ఉంటారు, సామాన్లు వేసుకుని పోతూ ఉంటారు, అందరూ చూస్తారు. అదే ఎవరు ఎవరు కనీసం అనుమానం వచ్చినప్పుడు కనీసం అడిగి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే మాకేం సంబంధం లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో సామాన్లు వేసుకుని పోతూ ఉంటారు, అందరూ తెలుస్తూ ఉంటుంది ఇది అనుమానం ఉండదు. కాబట్టి ఎవరైనా దొంగల గురించి అనుమానం ఉన్నప్పుడు దయచేసి పోలీసు వాళ్ళు తెలియదు లేదంటే 100 డైలాగ్ చెప్పండి. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు వార్డులనందు క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా కమిషనర్ నయీం అహ్మద్ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్త మరియు కరోనా వైరస్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. పట్టణ ప్రజలు ఇంటిని, ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని, పనికిరాని టైర్లు, కూలర్లు, కొబ్బరి చిప్పలు ఇంటిపైన కానీ పరిసర ప్రాంతాల్లో లేకుండా చూసుకోవాలని మరియు ఇండ్లలో ప్లాస్టిక్, సిమెంటు తొట్లు ప్రతిరోజు బ్లీచింగ్తో శుభ్రపరచుకోవాలని, కిటికీలకు మెస్లు ఏర్పాటు చేసుకోవాలని, దోమదర్లు వాడాలని అవగాహన కల్పించారు. జాగ్రత్తలు పాటించడం వల్ల డెంగ్యూ, మలేరియా వ్యాధులను సంక్రమింపచేసే దోమలు ఉత్పత్తి అవ్వకుండా చూసుకోవాలని కోరారు. పట్టణ ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు తమ ఇంటి వద్ద వచ్చినప్పుడు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నాయబ్ రసూల్, సచివాలయం సిబ్బంది మరియు వార్డు కౌన్సిలర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. పెద్ద దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. చిన్నగుడిపాడు చెరువు కట్ట మీద వెలిసిన గంగమ్మ అమ్మవారికి గ్రామ ప్రజలు బోనాలతో ఊరేగింపుగా గుడి దగ్గరికి చేరుకుని అమ్మవారికి ప్రసాదం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ ప్రజలు వర్షం పడాలని, రైతులకు పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామ పెద్దలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వల్లపనేని పవన్ కుమార్, ఎంపీటీసీ దొడ్డ రాధాకృష్ణ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గంగమ్మ జాతర విజయవంతం చేశారు. 7 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన కొమరోలు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట్ల ఎస్సీపాలెంలో శుక్రవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంద, చిన్న ఇజ్రాయెల్ 4 మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఒంటరిగా ఉన్న 7 బాలికపై అత్యాచార యత్నం చేశాడు. ఆ పాప కేకలు వేయటంతో గ్రామస్తులు చిన్న ఇజ్రాయెల్ ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మార్కపురం డీఎస్పీ కిషోర్ కుమార్ కొమరోలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిందితుణ్ణి ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 చిన్నారిపై అత్యాచారం ఇజ్రాయెల్ అనే ఇతను చేశాడని, నిందితుని అరెస్ట్ చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని సోమవారం కోర్టులో హాజరుపరిచినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల ఎవరైనా అత్యాచారానికి ప్రయత్నించినా, అసభ్యకరంగా మాట్లాడినా పోలీస్ శాఖ తరపున కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్, సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య, ఏఎస్ఐ గోపాలకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముద్దాయి ఇక్యూరు చిన్న ఇజ్రాయెల్ అనే వ్యక్తి, నల్లగుంట్ల గ్రామం కొమరోడు మల్ల అనే వ్యక్తి ఆ పాపని మీద సెక్చువల్ అసాల్ట్ చేశాడని కంప్లైంట్ వచ్చింది. బేస్డ్ ఆన్ దట్ మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. రిజిస్టర్ చేసిన తర్వాత ఎస్పీ మేడం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్లో నిన్న ఒకరిని, ఈ మందా చిన్న ఇజ్రాయెల్ అతన్ని నిన్న నైట్ 10 గంటలకు తాటిచెర్ల మోటు దగ్గర అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసి వాడిని ఇంటరాగేట్ చేయగా వీడు, ఈ అక్యూజ్డ్, ఈ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వీధిలో, టోటల్గా 3 చిన్నపిల్లల మీద, 9 సంవత్సరాల చిన్నపిల్లల మీద సెక్చువల్ అసాల్ట్ చేశాడు. ఆ మనీ లేదంటే టీవీ చూస్తారు అని చెప్పి మనీ ఇస్తానని లూట్ చేసి వాళ్ళ ఇంట్లోకి పిలిచి వాళ్ళని సెక్చువల్ అసాల్ట్ చేశారు.
వర్షాకాలంలో సహితం పశ్చిమ ప్రాంతానికి వెంటాడుతున్న నీటి కష్టాలు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రజల తాగునీటికి పరిష్కార మార్గం చూపలేని పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో నీటి కష్టాలతో ఎన్నో అవస్థలు పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తాగునీటి సౌకర్యం లేకపోవడంతో క్లోరినేషన్ నీటితోనే కాలం గడుపుతూ తమ బతుకులకు జీవనం సాగిస్తున్న అధికారం చేపట్టిన ఏ ప్రజాప్రతినిధి మా మండల ప్రజలకు నీటి కష్టాలు తీర్చే నాయకుడు కానీ ఏ అధికారి లేరని పలువురు మహిళలు విమర్శిస్తున్నారు. 10 కిలోమీటర్ల దూరంలో గల మార్కాపురం పట్టణంలో సాగర్ నీరు ఉన్నప్పటికీ తర్లుపాడు మండలంలో కొన్ని గ్రామాలకు సాగర్ నీరు సరఫరా అవుతున్నా మరికొన్ని గ్రామాలకైతే మాత్రం ఈ నీరు నోచుకోలేదు. తాగునీటి కష్టాలైతే తీర్చలేము, కానీ ట్రాక్టర్లతో నీటి ట్యాంకర్లు సరఫరా చేసి ప్రజల గొంతు తడపడానికి సిద్ధమయ్యారు. ఈ ట్యాంకర్ల నీరు పశువులకు ఉపయోగించుకోవటానికి తప్ప మనిషి జీవనానికి ఏమాత్రం ఉపయోగపడవని, ఈ నీరు తాగితే అస్వస్థత గురై తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదని పలు గ్రామాల ప్రజలంటున్నారు. కుటుంబంలో ఉండే పెద్దవారి నుండి చిన్నపిల్లల వరకు ట్యాంకర్ల నీటిని తాగి ఎన్నో అనారోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నామని, మా పిల్లల జీవమనుగడకు ప్రమాదంగా ఈ క్లోరినేషన్ నీటితో మా బతుకులు ఈ విధంగానే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందా అని పలు రకాల ప్రజలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం ట్రాక్టర్ల సహాయంతో ట్యాంకర్ల సరఫరాకు కోట్ల రూపాయలను ఖర్చు చేసి నాయకుల జేబులు నింపటమే తప్ప ప్రజల కష్టాలు తీర్చే విధంగా తాగునీటి సౌకర్యం కల్పించే బాధ్యత మాత్రం చేపట్టడం లేదు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని భూపతిపల్లి గ్రామానికి చెందిన హుసేన్ బి అనే వృద్ధ మహిళకు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో 1500 రూపాయల నగదు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు హోంగార్డ్ చెన్నుపల్లి కాసయ్య మాట్లాడుతూ, వృద్ధ హుసేన్ బి అనే వృద్ధ మహిళకు సహాయ సహకారాలు అందించిన దాతలు వెంకట్ గౌడ్, కటకం రాము మరియు కల్పనలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వీరి వెంట జే కిసాన్ రిపోర్టర్ సుబ్బారావు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి ఉదయ న్యూస్. సిటీ కేబుల్ వారి సిటీ బ్రాడ్ బ్యాండ్ ఇప్పుడు మన మార్కాపురంలో అన్లిమిటెడ్ డేటాతో సిటీ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ మన మార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సిటీ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ అందిస్తున్న ఆఫర్స్: 30 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 471 రూపాయలు మాత్రమే, 50 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 589 రూపాయలు మాత్రమే, 100 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 825 రూపాయలు మాత్రమే, 200 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1061 రూపాయలు మాత్రమే, 300 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1179 రూపాయలు మాత్రమే. ఈ సదవకాశం ప్రస్తుతం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. సిటీ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077.